భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం మామిళ్ళవారిగూడెం టీఆర్ఎస్ పార్టీ నాయకుడు రామినేని సత్యనారాయణ కుమారుడు నరేష్ కారు తీసుకొని వినాయకపురం ఆయిల్ బంక్ వద్దకు వెళుతూ ఉండగా మామిళ్ళవారిగూడెం దగ్గర కారుని ఆపి రామినేని నరేష్ మీద దౌర్జన్యంగా కూరపాటి వెంకటేశ్వరరావు నరేష్ కారు అద్దాలను పగల ఈ విషయం మీద అశ్వరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ గారు మామిళ్ళవారిగూడెం వచ్చి ఇరు వర్గాలను పిలిపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఆటో వీళ్ళిద్దరూ ఆయన లా నుంచి బయటకు వచ్చి గొడవ పడుతుంటే ఎడ తీయబోతే ఎడ తీయలేకపోయాం. ఆయన చేతులు మన బీరు చేసాలు వాటర్లో వీళ్ళతో ఎవరు పోయి ఎడతారు. ఆయన ఎందుకు చేసిండి నేను ఆయనతో చేసిండి అవి పోయి అక్కడ ఆటో ఉంది సార్, ఆటో మీద తగిలి డ్రైవింగ్ చేసి పగలండి. ఎలా జరిగిందమ్మా? నిన్న గొడవ జరిగి కావాలని ఆడు కూరపాటి నరేష్ వాడి తండ్రి కూరపాటి వెంకటేశ్వరరావు కావాలని నా కొడుకుని చంపడం కోసం నేను ప్లాన్ చేశారు. అది మిస్ అయ్యిందని అని చెప్పేసి వాళ్ళ పొద్దున్నే వెళ్తూ ఉంటే తండ్రి కొడుకులు ఇద్దరు కావాలని అటాక్ చేసి ఆరద్దాలు పగల తింగి నా కొడుకు ఎందుకు వచ్చింది మీకు గొడవ? గొడవ ఏమి లేదు, వాడు ఎవరితోనో డిస్కషన్ మొన్న జరిగింది, జరిగిన దాన్ని వీడికి సంబంధం లేని విషయాన్ని వీడు కలగ చేసుకొని ఈయన కావాలని సావధానికి ప్లాన్ చేసి ఇది చేసింది. పాతకక్షలు ఏమి లేవు కావాలని వీడికి పొరపాటి నరేష్ అన్నోడు కావాలని అరాచ్మెంట్ చేసింది అది.